మీ పాట గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు బాబు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య కేంద్రాల్లో మీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ప్రోగ్రామ్కి 5,000 రూపాయలు పారితోషికంగా కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. నా అభ్యర్థన కాదంటే ఆస్తి వచ్చాను. నా మీద మీకు ఎందుకండి ఇంత అభిమానం? అభిమానం మీ మీద కాదు బాబు, మీ విద్వత్తు మీద. నా మాట కాదనవద్దు, అడ్వాన్స్గా ఈ 10,000 రూపాయలు ఉంచండి. సరే, మీ ఇష్ట ప్రకారం. చాలా సంతోషం బాబు. మరొక మనవి, మీలాంటి కళాకారులు ఇలాంటి చిన్న ఇంట్లో ఉండటం బాగుండలేదు, అందుకని మీకోసం ఒక పెద్ద బంగళ ఏర్పాటు చేశాను. రేపే మీరు ఆ ఇంట్లో ప్రవేశించాలి. సరే, చాలా సంతోషం బాబు, వెళ్ళొస్తాను. పెదయ్య గారు, పెదయ్య గారు, చిన్నబాబు గారి ఫోటో పేపర్లో పడింది అయ్య గారు. నిజంగా ఇదిగో చూడండి. రామయ్య, అవును ఇది రవీంద్రబాబు ఫోటో. అవును నా మనవడే, నా మనవడేనయ్యా. శశిగిరి, శశిగిరి ఎక్కడున్నావయ్యా? చూడు శశిగిరి, చిన్నబాబు కోసం వెతకని ఊరు లేదన్నావే, మన ప్రాంతంలోనే ఉన్నాడయ్యా. చూడయ్యా, చిన్నబాబు మామూలు మనిషి కాదు మామయ్య, మార్కండేయుడు అంతటి వాడు. చాలా చక్కగా చెప్పావు శశిగిరి, చాలా చక్కగా చెప్పావు. కానీ శశిగిరి, నేను పడ్డ తొందర పట్టుకు చిన్నబాబు రెండు చేతులు పట్టుకుని ఇంటికి రమ్మని ప్రాధాన్యపడతానయ్యా. నేను వెంటనే బయలుదేరుతాను. మామయ్య, మీకు అసలే ఒంట్లో బాగలేదు, ఈ స్థితిలో మీరు వెళతారా? నేనుండగా మీకెందుకు మామయ్య శ్రమ? చిన్నబాబు నేను నెత్తి మీద బయటకు తీసుకొస్తాను. సరే కానీ నెత్తి మీద వద్దు, కారులోనే తీసుకురా. నేను చేసిన పొరపాటుకు చాలా బాధపడుతున్నారని చెప్పి వెంటనే తీసుకురా. వెళ్ళు, నిమిషాలనే తీసుకొస్తాను. వెళ్ళు శశిగిరి, వెళ్ళు. నాకు తెలుసు బాబు, నా పట్ల నీకున్న అభిమానం. అందుకే కాబోదు ఇంతకాలానికి జ్ఞాపకం వచ్చా. ఎంత మాట చిన్నబాబు, అహోరాత్రులు అన్నాహారాలు మాని నీకోసం ఎన్ని రోజులు ఎన్ని ఊళ్ళు తిరిగానో ఆ భగవంతుడికే తెలుసు. కానీ నీ జాడ తెలుసుకోలేకపోయాను. ఎంతైనా నువ్వు నా తోబుటూ బిడ్డ. కన్ను మరుగైతే మొదట కన్నీరు కార్చింది నేను, తర్వాత మీ తాతగారు. ఆహా, ఇద్దరు అన్నమాట. నేను కనిపించకపోయినందుక లేక మీ అమ్మాయి పెళ్ళి నాతో జరగనందుక? చిన్నబాబు, ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? అది మీకు అనవసరం. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? తప్పనిసరిగా ఇంటికి తీసుకువెళ్ళాలనే వచ్చాను. ఓహో, అలాగా? ఆనాడు ఇంట్లో నుంచి కాలు బయటపడితే బ్రతకలేనని అనాథుడిగా తిరిగి వచ్చి జమీందారు భుజంగిరావు గారి కాళ్ళ మీద పడి ప్రాధాయపడతానని ఆశించారు కదా? నీతివంతుడికి ఒక్క మాట చాలు, చెయ్యని నేరం నాపై మోపి నేను చేతగాని వాణ్ణిగా భావించి నా ఆశయాలని సమాధి చేసి నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తాడా తాతగారు? చెప్పండి, ఇప్పుడు నేను వ్యక్తిత్వంతో సశక్తితో ఎవరికి తెలవర్చకుండా దర్జగా జీవిస్తున్నానని చెప్పండి. వెళ్ళండి. అలా అనుకొచ్చిన బాబు, అదృష్టవశాత్తు పత్రికల ద్వారా నీ గురించి వివరాలు తెలుసుకుని సంతోషంతో పొంగిపోయి నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిన దగ్గర నుంచి నీ మీద బెంగతో తాతగారు మనసం పట్టారు. ప్రతి క్షణం నీ రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. నా మాట మన్నించి ఒక్కసారి వెళ్ళేది చిన్నబాబు. మామయ్య, ఇష్టం లేని పనిని కష్టం కలిగించి ఒప్పించబోవటం మూర్ఖుల లక్షణం. మాట్లాడకండి, వెళ్ళండి. ఇంతేనా? అంతే చిన్నబాబు, వెళ్ళండి. ఏమిటి? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. వస్తాం బాబు. ఆగండి, మీరెందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దురదృష్టవంతుల్ని బాగు చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు బాబు. అయినా వాళ్ళందరినీ ఏనాడో దూరం చేసుకున్నాను. మిగిలింది ఒక్కరి ఈ విజయం మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇని పెళ్లి కళ్ళారా చూసి కళ్ళు ముయ్యాలనుకున్నాను. కానీ
చెప్పండి, ఇప్పుడు మీరు ఆశించిన దానికి వచ్చిన అభ్యంతరం ఏమి? అభ్యంతరం లేదంట. మీరెవరు? పెద్ద జమీందారు గారి మనవరు. విజయ ఎవరనుకుంటున్నా? మీ తాతగారి దగ్గర నౌకరి చేస్తూ దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన శివయ్య గారి కూతురు బాబు. మీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ? మీరింత పెద్ద ఇంటి బిడ్డలని మొదలే తెలిసి ఉంటే మేమింత దురాశకు లోనయ్యే వాళ్ళం కాదు బాబు. దురాశ? అవును, దురాశ నుండి పొందేది ఆఖరికి నిరాశ అవుతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీరు క్షేమంగా ఉండండి. విజయ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు.